బాపట్ల జిల్లా అద్దంకి మున్సిపాలిటీ 5వ వార్డులో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ తనయుడు హర్షవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ బటన్ నొక్కి కరెంటు ఛార్జీల మోత మోగించారని విమర్శించారు. నాగులపాడు రోడ్లోని అపార్ట్మెంట్ వాసులతో హర్షవర్ధన్ ముఖాముఖి నిర్వహించారు. ఐదో వార్డులో ప్రచారం జరుగుతూ ఉంది, ఎంతో మంచి స్పందన లభిస్తూ ఉంది. ఇక్కడ అంతా తిరుగుతుంటే ఈరోజు మరీ ముఖ్యంగా తిరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని మంచి ఇంపార్టెంట్ సమస్యలు ఎదురవుతున్నాయి. మరీ ముఖ్యంగా కరెంటు బిల్లు సమస్య. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కే అంటారు. ఏడు సార్లు కరెంటు పెంచడం బటన్ ఆయన నొక్కిన బటనే కదా. 5 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం ఆయన నొక్కిన బటనే కదా. నిత్యావసర సరుకుల ధరలు పెంచడం ఆయన నొక్కిన బటనే కదా. ఆయన నొక్కని బటను నిరుద్యోగులకు వృత్తి కల్పించడం ఆయన నొక్కని బటన్. మరీ ముఖ్యంగా ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క మెగా డిఎస్సీ కానీ డిఎస్సీ కానీ ప్రకటించకపోవడం ఆయన నొక్కని బటన్. ఇవన్నీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గురించి నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆయనకున్న బ్రాండే హైదరాబాదు, ఉద్యోగుల కల్పన, ఐటీ రంగాన్ని ప్రోత్సహించడం, తప్పనిసరిగా సైకిల్ గుర్తు కొట్టేయండి.